నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో తన మాజీ భార్య పట్ల ఉన్న ద్వేషంతో మైనర్ కూతురుని కొట్టి అసభ్యంగా ప్రవర్తించి వీడియోలు తీసిన కువైటి పోరుడికి క్రిమినల్ కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించడం జరిగింది. అలాగే వివరాలలోకి వెళ్తే అమ్మాయి తల్లి మాట్లాడుతూ తన కుమార్తెపై లైంగిక వేధింపులు చేస్తూ వీడియోలు తీస్తూ ఉండేవాడని చెప్పి ధూమపానం చేయమని బలవంతం చేసేవాడని చెప్పి అలాగే మానసికంగా శారీరకంగా తన కూతురుని చిత్రహింసలకు గురి చేశాడని చెప్పి ఆమె యొక్క తల్లి అయితే వెల్లడించడం జరిగింది. అలాగే వీడియోలు తీసి వాట్సాప్ ద్వారా తనకు పంపుతూ ఉండేవాడని చెప్పి తన యొక్క కూతురు తన తండ్రి దగ్గర నరకం అనుభవించిందని చెప్పి రక్షించాల్సిన తండ్రే తన కూతురు పట్ల ఇలా నరరూప రాక్షసుడు అయ్యాడని చెప్పి ఆ యొక్క తల్లి అయితే ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అలాగే కువైట్ క్రిమినల్ కోర్టు విచారించిన తర్వాత ఆ యొక్క కువైటి పౌరుడికి 6 నెలల జైలు శిక్ష కువైటు ప్రభుత్వం మంజూరు చేసే అన్ని ప్రయోజనాలను నిందితుడు కోల్పోయే అవకాశం ఉందని చెప్పి న్యాయవాది అయితే తెలపడం జరిగింది. జాగ్రత్తగా కాపాడవలసిన తండ్రే ఆ అమ్మాయిని ఇలా చేస్తే ఆ అమ్మాయికి ఎవరు రక్షణ కల్పిస్తారని చెప్పి కువైట్ క్రిమినల్ కోర్టు కూడా అయితే ప్రశ్నించడం జరిగింది. కాబట్టి కువైట్ లో రోజు రోజుకు చూసుకుంటే ఇటువంటి అగాధ్యాలు పెరిగిపోతూ ఉన్నాయని చెప్పి దీని పట్ల కువైట్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కువైట్ లో ఉన్న ప్రజలు కూడా కోరుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.